నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వచ్చేసి ఏమిటి గురించి చెప్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, నేను కొత్త ఇంట్లోకి వచ్చానని అయితే ఆల్రెడీ మీరు నా ముందు వీడియోస్లలో చూసే ఉంటారు. అదే, ఇంకా ఇప్పుడు నేనే కదా ఏది తెచ్చుకున్న నేనే, అందుకనే ఒక చీపురు అయితే కొన్నానండి. అది ప్లాస్టిక్ చీపురు. నేను చాలా అంటే చాలా రోజులు వస్తుందిలే మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకు అని అయితే ప్లాస్టిక్ది అయితే తీసుకున్నా. తీసుకున్నాక అర్థమైంది ఆ చీపురు ఒకటిన్న చాలు, ప్లాస్టిక్ చీపురు నాలుగున్న చాలు అని. ఎందుకలా అంటున్నాను అనుకుంటున్నారా? ఈ బిజీ లైఫ్లో దీంతో చూడండి, మొత్తం ప్లాస్టికే, దీనితో పెట్టుకొని బూజుగిట్ల లేదంటే ఏదన్నా ఇల్లు దులపడము లేకుంటే హెవీ పనిలో ఇది పెట్టుకొని స్టార్ట్ చేయాలి, అయిపోయేస్తుంది. అస్సలంటే అస్సలు నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అంటే నార్మల్గా టైంపాస్ చేయాలంటే దీంతో బాగా టైంపాస్ చేయొచ్చు, కానీ ఏదైనా ఫుల్ వర్క్లో ఉండి తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు మాత్రం దీంతో కానీ స్టార్ట్ చేసామనుకోండి ఇంకా చెప్పనవసరం లేదు, ఓ రేంజ్లో ఆడుకోవచ్చు దీంతో. అంటే బాగాలేదని అయితే చెప్పను, బాగానే ఉంది. కాకపోతే నార్మల్గా ఇంట్లో ఊడ్చుకోవడానికి తూడ్చుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. అదే ఏమన్నా వర్క్ ఉన్నప్పుడు లేదంటే బూసుకో ఇల్లు దులపాలన్నప్పుడు ఇలాంటిది తెచ్చుకొని ఊడ్చామంటే చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అదేనండి నేనైతే చెప్పేది, నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. నాకైతే దీంతో ఊడ్చి ఊడ్చి చెయ్యి కూడా బాగా బొబ్బలాకైతే వచ్చింది. అంటే బూజట్లో ఉన్నప్పుడు అయితే దీంతో దీన్ని పెట్టుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీ ఇంట్లో రబ్బర్ది ప్లాస్టిక్ది చీపురు ఏమన్నా తెచ్చుకొని మీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో నాకైతే తప్పకుండా కామెంట్లో చెప్పండి. మా సైడ్ అయితే దీన్ని పొరక అంటాం, అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో జాడ్ కట్ట అంటారు, ఇంకా చీపురు అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంతేనండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇది అంటే ప్రోడక్ట్ బాగాలేదని కాదు, బాగుంది. కాకపోతే నాలాంటి వాళ్ళు కొత్తలో ఏం తెలియక ఏదైతే ఏముంది ఊడ్చేదే కదా అని తీసుకొని నాన్న తంటాలు పడే బదులు మీకు ఒక అనుభవం అవుతుంది అని చెప్తున్నాను. మీ ఇష్టం, తీసుకుంటే అంటే బాగానే ఉంది, కాకపోతే ఇది తీసుకుంటే చాలా రోజులు వస్తుంది, ఇంకా కొత్త చీపురుతో పని ఉండదు అనేవాళ్ళు దీన్ని తీసుకున్న బెటరే, కాకపోతే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అందుకనే చెప్తున్నా మరీ మరీ, మీకు ఎలా అనిపిస్తే అలా. ఇంకో విషయం, దీంతో జడ హెయిర్ మాత్రం పెద్దగా ఉండే వాళ్ళు మాత్రం అస్సలు తీసుకోకండి, ఎందుకంటే అస్సలు రావు. ఫ్లోర్ని తూడ్చి ఊడ్చి చేసేలోపు మన పని అయిపోతుంది, అందుకనే చూడండి మీ ఇంట్లో వాడుతున్నారా ఇది ప్లాస్టిక్. ఆఖరికి చిప్పులు కూడా వచ్చాయండి ప్లాస్టిక్, మరి దారుణంగా. నేనైతే చూడని షాక్ అయిపోయినా, నాలాగా మీరేమైనా షాక్ అయితే కామెంట్లో చెప్పండి. అంతేనండి, ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో చెప్తారని ఆశిస్తూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఉంటానండి. బాయ్ బాయ్.